వారందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని హైలైట్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేయాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ముగ్గురు దగ్గర, ఒకరి దగ్గర 2 లక్షలు, ఒకరి దగ్గర 170,000, ఒకరి దగ్గర 150,000 ఎమ్మెల్యేకి ఇవ్వాలి. మీ స్వాధీనంలో ఉన్నటువంటి భూములకు ఎంఆర్ఓతో చెప్పి పట్టాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళని డబ్బులు అడిగి తీసుకున్నాడు. ఈ విషయంలో డిసిఎంఎస్ చైర్మన్ చలపతిరావు గారు, ఆప్కాప్ చైర్మన్ అనిల్ కుమార్ గారు ఇద్దరు కూడా అతన్ని పిలిచి మందలించడం జరిగింది. కానీ అతనిలో మార్పు రాలేదు. వారం రోజుల క్రితం దండిగుంట వరిణిలో సాల్ట్ సొసైటీ భూములు ఉన్నాయి, దాదాపు 18 ఎకరాలు. అందులో ఒక 5 ఎకరాలు మీకు ఇప్పిస్తాను, ఎకరాకు ఒక 5 లక్షలు ఎమ్మెల్యే గారికి ఇవ్వండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు నేరుగా దండిగుంటలో వరిణిలో మన పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి విచారించారు, అసలు ఏంది సంగతి అని. వాళ్ళు చెప్పారు, అవి ఎట్లిస్తారయ్యా, సాల్ట్ సొసైటీ భూములు అవి గవర్నమెంట్కి సంబంధించినవి, కోర్టులో ఉన్నాయి, ఆయనేంది ఎకరాకు 5 లక్షలు అడిగేది, ఎమ్మెల్యే గారికి ఇచ్చేదేంది, ఎమ్మెల్యే గారికి అసలు అలవాట్లే లేవే, మీరెట్లా నమ్మినారు అని వాళ్ళ మొహాన్ని కొట్టి తిరిగి పంపించారు. వాళ్ళు కూడా ఎలవరిపోయినారు, ఇంత సంగతి మాకు తెలియదండి, మమ్మల్ని పిలిచినాడు, డబ్బులు అడిగినాడు, ఇవ్వాలా అని. ఏం పనులు అవి, ఏదో నిన్ను గౌరవించి దగ్గర పెట్టుకొని నువ్వు ఆహ్వానిస్తే మా కుటుంబం మొత్తాన్ని నీ ఇంటికి తీసుకొచ్చాను భోజనానికి, నువ్వా ఈ పని చేసేది, తప్పు కదా. ఈ విధంగా నేను సంపాదించాలనుకుంటే ఎప్పుడో కోటీశ్వరుని అయి ఉండేవాడిని, అవసరమా? వాళ్ళెవరో సాగు చేసుకుంటున్నటువంటి భూములకి డబ్బులు ఇవ్వండి, ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి, మీకు నేను పట్టాలు ఇప్పిస్తాను, పద్ధతి కాదు కదా, మంచిది కాదు కదా, అవసరమా అది?